ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు భయం కలిగిస్తుంది. రాజకీయ కారణాలతో టీచర్ను చంపడం దారుణం. సో మీరు చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా రాజంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వం పెద్దలు అధికారులు ఉదాసీనత వైఖరి కారణమని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని కోరారు. రాజంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంలో ఢీకొట్టి హతమార్చింది, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అక్కడ పరిస్థితులు చూసి అది హత్యనని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘటనాస్థలం వద్ద అయితే బయటాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విచారణ చేపట్టగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ధారించారని తెలుస్తుంది. మృతుడి కుటుంబం కుమారుడు శ్రవణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన మర నాడ వెంకటనాయుడు, మోహనరావు, గణపతి రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సిఐ అయితే తెలిపారు. అయితే మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి మద్దతుగా ఉండాలని చెప్పేసుకోవడం జరిగిందనమాట. అందుకే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.